మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు టేస్టే వేరు ఆయనకి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం ఇక బ్లాక్ అంబాసిడర్ కూడా ఉంది ఆయన దగ్గర మరి ఈ బ్లాక్ కలర్ని ఫేవరెట్గా ఎంచుకోవడం అనుకున్న అసలు కథ ఏంటో సార్ మాటల్లోనే తెలుసుకుందాం ఎందుకు బ్లాక్ని బాగా ఇష్టపడతాను నా జీవితంలో ఇంతవరకు బ్లాక్ ప్యాంటు తప్ప మిగతా వేసిన సంఘటనలు ఒకటో రెండో జరిగి ఉంటాయేమో అన్నీ నేను నాకు నాకు బ్లాక్ అంటే ఎందుకో బాగా ఇష్టము కారు కూడా నేను నైన్టీన్ సెవెంటీ త్రీ మోడల్ అంబాసిడరు ఏపీకే కృష్ణా జిల్లా గుడివాడకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషను మార్క్ త్రీ మోడల్ అది ఏపీకే ఫైవ్ వన్ డబల్ ఫైవ్ నెంబర్ అది నేను సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే ఆ కార్ను కొనుక్కొని నాకు అంబాసిడర్ కార్ అంటే బాగా ఇష్టము ఆ కార్ని ఇవాళ కూడా న్యూ కార్ లాగానే నేను వాడుకుంటూ మెయింటైన్ జరుగు చేసుకుంటూ జరుగుతూ ఉంది నా మిగతా కార్లు ఏమున్నాయా కూడా నేను ఏ కారు ఎప్పుడు కొనుక్కున్నా నేను నల్ల కారునే వాడటాన్ని బాగా ఇష్టపడతాను సార్ ఒక ఫోటో నేను మీకు చూపిస్తాను ఇది చాలా సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉంది ఆ ఫోటోలో మీరు మీ ప్రత్యర్థితోనే చాలా క్లోజ్గా ఉన్నారు సో ఆ ఫోటో ఎప్పుడు దిగారు దీని వెనుక నేను అసలుకి అదేంటి సార్ ఆ ఫోటో నేను మీకు చూపిస్తాను మా యాక్చువల్గా నారా లోకేష్ గారిని నేను ఎప్పుడూ కలవలేదు ఈవెన్ ప్రచారం ముందుగానే ఉండి ప్రచారం సమయంలో కూడా కలవటం జరగలేదు కానీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఆయన ఓడిపోవటం నేను గెలవటం అనేది జరిగింది ఒకరోజున నేను అసెంబ్లీలో అసెంబ్లీ జరుగుతున్నటువంటి లీజర్ టైంలో నేను కాయిడార్లో వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నారా లోకేష్ గారు ఆయనే వచ్చి నన్ను పలకపించడం జరిగింది జనరల్గా ఆర్కే గారు బాగున్నారని చెప్పి అడిగారు దాంట్లో తప్పే ఉందమ్మా వాస్తవానికి నేను గమనించలా కానీ ఆయనే పాపం పెద్ద మనసుతోటి నేను చూడకపోయినా చూసినటువంటి నన్ను చూసినటువంటి ఆయన నన్ను పలకరించి యోగక్షేమాలు విచారించడం జరిగింది బాగానే ఉన్నాం లోకేష్ గారు మీరు కూడా బాగున్నారని పలకరించడం అంతే వాటికే జరిగిందమ్మా